మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతీంద్రియ శక్తులు కలిగిన శ్రావణ అమావాస్య. ఈ అమావాస్య రోజు కొన్ని పొరపాట్లు తెలియక అయినా సరే చేశారంటే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు కూడా నిద్రపోకూడదు. అది దరిద్ర హేతువు, మనకు దరిద్రాన్ని కలిగిస్తుంది. సూర్యుడు రాకముందే నిద్రలేవాలి. అలాగే అమావాస్య రోజు తలస్నానం చేయకపోవటం అనేది దరిద్రాన్ని కలిగిస్తుంది. అమావాస్య రోజు తలస్నానం చేయాలి, తలంటుకోకూడదు. తలంటుకోవాలంటే ముందు రోజు అంటుకోవాలి. అమావాస్య రోజు మాత్రం తలస్నానం చేయాలి. తలంటుకోవటం అంటే నూనె రాసుకొని షాంపూ లేదా కుంకుడుకాయలతో రుద్దుకొని స్నానం చేయటం. తలస్నానం అంటే షాంపూలేమీ లేకుండా కేవలం నీటిని నెత్తిమీద పోసుకోవటం. ఈ విధంగా అమావాస్య రోజు తలంటుకోవటం దరిద్రాన్ని కలిగిస్తుంది, తలస్నానం చేయకపోవటం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. అంటే రేపు వచ్చే అమావాస్య రోజు తలంటు పోసుకోవద్దు, అలాగే తలకు స్నానం చేయకుండా ఉండవద్దు. అలాగే ఈ స్నానం కూడా ఉదయం సూర్యోదయం కన్నా ముందే చేయాలి. అది కుదరని వారు కనీసం ఉదయం 7 లోపు అయినా సరే స్నానం చేసేయాలి. కొంతమంది 11 గంటలకు లేదా 12 గంటలకు స్నానం చేస్తూ ఉంటారు. రేపు వచ్చే అమావాస్య రోజు ఈ సమయంలో గనుక తలస్నానం చేశారంటే దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు. ఇలాంటి అలవాట్లు ఉన్నవారి జీవితం ఎప్పటికీ కూడా బాగుపడదు. అమావాస్య రోజు ఖచ్చితంగా ఉదయం సూర్యుడు రాకముందే స్నానం చేసేయాలి. మనకు ఇష్టం వచ్చినట్లుగా నిట్ట మధ్యాహ్నం నిద్రలేచి అప్పుడు స్నానం చేస్తే జీవితం సర్వనాశనం అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు ఉదయం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్నానం చేసేయండి. అలాగే అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోకూడదు. అమావాస్య రోజు రాత్రి చేసే భోజనం కూడా దరిద్ర హేతువే. ఈరోజు మధ్యాహ్నం భోజనం చేయాలి, రాత్రికి మాత్రం పలహారం చేస్తేనే మంచిది. తల్లిదండ్రులు లేని వారు ఎవరైనా ఉన్నారనుకోండి, వారు అమావాస్య రోజున పెద్దల పేరు చెప్పుకొని నీళ్లు వదిలిపెట్టకపోవటం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. కాబట్టి రేపు అమావాస్య రోజు స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టండి. అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోవటం కూడా దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. మధ్యాహ్నం పూట ఎవరైనా సరే నిద్రపోయారంటే, అది కూడా ప్రత్యేకించి అమావాస్య రోజు నిద్రపోయారంటే, దరిద్రం మిమ్మల్ని ఆవహిస్తుంది, దరిద్రదేవత అనుగ్రహం కలుగుతుంది. ఉదయం ప్రాతసంధ్య వేళ కానీ సాయంత్రం అసుర సంధ్య కానీ తలకు నూనె రాసుకోకూడదు. అది కూడా దరిద్రానికి కారణమవుతుంది. కనుక రేపు వచ్చే అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ చిన్న చిన్న పనులు చేయకుండా జాగ్రత్త పడండి, లేదంటే జీవితం సర్వనాశనం అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.